అభిమానిగానే వెళ్ళారా పాదయాత్ర? అభిమాని అంతే. కార్యకర్తగా వెళ్ళారా? అభిమానే కార్యకర్త అవుతాడు. అంటే ఆ కుటుంబాన్ని కానీ లీడర్ని కానీ అభిమానిస్తేనే కార్యకర్తలాగా మాట్లాడతారు, పార్టీ కోసం పనిచేస్తారు. అంటే కండువా కప్పుకొని వెళ్ళారా, ఒక డాక్టర్గా వెళ్ళారా? కండువా కప్పుకోవాలంటే నా గుండెల్లో ఉంది కండువా, సో ప్రత్యేకంగా పైన వేసుకోవాలని తిరగాల్సిన అవసరం లేదు. గుండెల్లో కండువా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఉంది, అన్ని కలిపి ఉన్నాయి, అన్ని కలిపి ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు మీకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారితో పరిచయం ఉంది? అవును. ఎప్పుడు ఉంది, ఎలా జరిగింది? 2006లో అంటే నేను ఫిజియోథెరపీ స్టూడెంట్స్కి సంబంధించి ఒక మూమెంట్ లీడ్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే ఆ ఫిజియోథెరపీ కాలేజెస్ అన్నీ ఉన్నాయి కానీ కౌన్సిల్ లేదు. కౌన్సిల్ ఉంటే ఏంటంటే ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఆ ప్రొఫెషన్ ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. కాలేజెస్కి ఎన్ని సీట్లు అలాట్ చేయాలా, ఆ కాలేజీల్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, ప్రాపర్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, అట్లా ఒక రెగ్యులేటరీ బాడీ ఉంటే ఫిజియోథెరపీ కోర్సులో స్టాండర్డ్స్ మెయింటైన్ అయితే ఆటోమేటిక్గా ప్రజలకి మంచి ట్రీట్మెంట్ అంతది, బెనిఫిట్ అవుతారు జనాలు. సో అది లేదు కాబట్టి దానికోసం అప్పుడున్న మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలిసేవాడిని. సో ఒకసారి ఆయనతో మాట్లాడితే ఎవరైనా ఆయనకి ఫ్యాన్ అయిపోవాల్సిందే. ఏ సంవత్సరంలో కలిశారు? 2006లో కలిశాను, 7లో కలిశాను. ఫస్ట్ టైం కలిశాను 2006లో. ఓకే. అంటే ఒక సమస్య గురించి ఆయన దగ్గరికి వెళ్ళారు మీరు? అవును, అదే ఫస్ట్ టైం కలవడం. అదే ఫస్ట్. అంతకుముందు ఏమన్నా మీకు రిలేషన్, పరిచయం ఏదైనా ఉందా వైఎస్ఆర్ గారి కుటుంబంతో కానీ? వైఎస్ఆర్ లేదు, ఏం లేదు. ఫస్ట్ టైమే వెళ్ళారు? ఫస్ట్ టైమే వెళ్ళా. సమస్యతో వెళ్ళారు? సమస్యతో వెళ్ళే, ఆయనకి అభిమాని అయి తిరిగి వచ్చి అక్కడ నుండి. ఆ సమస్య ఏమైందప్పుడు? ఆ సమస్య ఏంటంటే, సో దాని గురించి ఆయన ఫాలోఅప్ చేస్తున్నారు. సో తర్వాత ఆయన మన నుంచి దూరం అయిపోవడం జరిగింది. సో చాలా బాధపడ్డా నేనైతే. ఒక 4 డేస్ కంటిన్యూగా ఏడుస్తున్నాను. అతి తక్కువ జర్నీయా మీ ఇద్దరికి ఆ సమయంలో? 6 నుంచి ఆల్మోస్ట్ ఆయన చనిపోయే వరకు. ఏదో ఒక టైంలో ఆయన బయట ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు, తిరుపతి కట్లు వచ్చినప్పుడు దూరం నుంచి కలవడం, మా స్విమ్స్ క్యాంపస్కి వచ్చినప్పుడు కలవడం, లేదంటే అక్కడ క్యాంప్ ఆఫీస్లో కలవడం. అంటే అప్పుడు ఆయన మార్నింగ్ వచ్చి బయట అన్ని రిక్విజిషన్స్ తీసుకునేవాళ్ళు, అప్పుడు అట్లా కలిసేవాళ్ళు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.